ఒకటే విషయం మనందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలనా ఒక రాంగ్ లీడర్ కావాలనా అనేది ఇయాల మనం ఆలోచించాలి మన ముందు ఉన్నది 9 ఏళ్లుగా ఒక స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉంది గనుకనే చాలా సురక్షితంగా ఉంది కర్ఫ్యూలు లేవు అల్లర్లు లేవు కరెంటు కోతలు లేవు తాగునీటి తిప్పలు లేదు ఇయాల ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో చక్కగా ముందుకు దూసుకొని పోతా ఉంది అంటే స్ట్రాంగ్ లీడర్ చేతిలో ఉంటే రాష్ట్రం ఎట్లా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం 9 పదిలుగా మరి రాంగ్ లీడర్ చేతుల్లోకి రాష్ట్రం పోతే మళ్ళీ తెలంగాణ వెనుకకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది గతంలో మనం చూడని లీడర్లు కాదు వీళ్ళు కేసీఆర్ ఏంటంటే తను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు అంటే రాష్ట్రం పట్ల 14 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు గనక తనకుండేటువంటి తపన తనకు ఈ రాష్ట్రం మీద ఉండే పట్టుదల ఈ రాష్ట్రం మీద తనకుండే ప్రేమ ఇంకొకరి చేతుల్లో ఉండదు మిగతా రాజకీయ పార్టీలదేమో రాజకీయాల కోసం వాళ్ళ అధికారం కోసం పదవుల్లో రావడం కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తే కేసీఆర్ గారేమో ఒక టాస్క్ లాగా రాష్ట్ర సాధన ఒక టాస్క్ అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంలో కూడా ఒక టాస్క్ లాగా కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు అది మన కళ్ళ ముందు చూసాం 60-70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులను ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటిని మీ కళ్ళ ముందు చూపించారు ఇవాళ 60 ఏళ్లలో విద్యుత్ సమస్య కరెంటు కోతలు మీరైతే డాక్టర్లుగా నర్సింగ్ హోమ్ల ముందు జనరేటర్లు ఇళ్లలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు ఇవన్నీ మీరు చూసినారు ఇవాళ ఇన్వర్టర్ లేదు కన్వర్టర్ లేదు జనరేటర్ లేదు ఈ రోజు ఎక్కడ కర్ఫ్యూలు లేవు అల్లర్లు లేవు మత కలహాలు లేవు దేశమంతా ఏమవుతుందో మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఎంత సురక్షితంగా ఎంత చక్కగా ఇవాళ ముందుకు పోతా ఉందో కూడా మీరే చూస్తూ ఉన్నారు అంటే ఒక సుపరిపాలన ఒక సురక్షితమైన ప్రజలు ఇవాళ చక్కగా ముందుకు పోతున్నారు